జై తెలంగాణ. హైదరాబాద్లో ఎన్నికలు చాలా హాట్ హాట్గా జరుగుతున్నాయి, అందరికీ తెలిసిందే. ముఖ్యంగా 6 నెలల నుంచి ఇదే ట్రెండ్లో ఉంటూ వస్తుంది ఈటెల రాజేందర్ రాజీనామా, ఆ తర్వాత పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికలు. అయితే ఏంటి హైదరాబాద్ ప్రస్తావన ఇంత ఎక్కువగా ఉండడానికి కారణం? ఎందుకు హైదరాబాద్ ఎన్నిక ఇంత హాట్గా మారింది? కేవలం ఈటెల రాజేందర్ రాజీనామా, కేసీఆర్ పంతము ఇంతేనా, లేకపోతే హైదరాబాద్ నియోజకవర్గానికి అంతకు మించిన ప్రాధాన్యత ఏదైనా ఉందా అని చూస్తే, తెలంగాణ రాజకీయాల్లో హైదరాబాద్ ఈ ప్రాంతము చాలా సిగ్నిఫికెంట్గా వ్యవహరిస్తూ వచ్చింది. ఆ వివరాలు తెలుసుకునే ముందు, అంటే ఆ హైదరాబాద్ ప్రత్యేకతలు అవి తెలుసుకునే ముందు, ఈ టోపోగ్రఫీ ఒకసారి చూస్తే కనుక చాలా కీలకమైన ప్రాంతాలు హైదరాబాద్, జమ్మికుంట, అలాగే వేణవంక, కమలాపురం, ఇలాంటి ప్రాంతాలన్నీ కలగలిపి ఈ నియోజకవర్గం ఉంటుంది. ఇది వరంగల్కి కరీంనగర్కి సరిగ్గా మధ్యలో ఉంటుందన్నమాట. అంటే తెలంగాణలో అందరికీ తెలిసిన అతి ముఖ్యమైన పట్టణాలు వరంగల్, కరీంనగర్ అనుకుంటే కనుక ఈ రెండు పట్టణాలకి సరిగ్గా మధ్యలో ఈ హైదరాబాద్ నియోజకవర్గం వస్తుంది. దీని గురించి ఒక ఫన్నీ విషయం ముందు షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ హైదరాబాద్ ప్రాంతవాసులు ఇదివరకు తమను తాము ఎవరికైనా పరిచయం చేసుకోవాలనుకుంటే మాది వరంగల్ దగ్గరనో కరీంనగర్ దగ్గరనో చెప్తుండేవారు, అంటే దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అనమాట. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఎవరైనా పలకరిస్తే మేము ఇదివరకట్లా వరంగల్ దగ్గర, కరీంనగర్ దగ్గర అని చెప్పట్లేదు, మాది హైదరాబాద్ అని నేరుగా చెప్తున్నాము. ఈ ఎన్నికలతో హైదరాబాద్ ఆల్ ఇండియా ఫేమస్ అయిపోయిందని స్థానికులు ఎంతో ముచ్చటపడుతూ చెప్తున్నారు. ఇక నిజంగా ఒక రకంగా హైదరాబాద్ అంత ఫేమస్ అయిపోయింది కూడా. అయితే హైదరాబాద్ దీనికే కాదు, ఇంకొక దానికి కూడా ఫేమస్ అదేంటంటే పచ్చని పంట పొలాలు, ఇవి కూడా చాలా బాగుంటాయి ఇక్కడ గ్రామీణ వాతావరణం. ఎందుకంటే పేరుకి జమ్మికుంట హైదరాబాద్ టౌన్లో అయినప్పటికీ కూడా చాలా చిన్న టౌన్లు, అంటే 40,000, జమ్మికుంటలో ఒక 40,000, హైదరాబాద్లో ఒక 40,000 కంటే జనాభా ఉండదు, చాలా చిన్న పట్టణాలు. ఇవి రెండు మినహాయించి కమలాపురం, వేణవంక ఇవన్నీ కూడా రూరల్ ఏరియాస్ అనమాట. చుట్టూరు పచ్చటి పొలాలు, వరి పైర్లు, ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి కాలువ ఒకటి ఉంది, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువ ఒకటి ఉందన్నమాట. సో ఆకుపచ్చటి పొలాలతోటి ఎప్పుడు గ్రామీణ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. రైస్ మిల్లులు కనిపిస్తాయి, వరి పైరు కలగలాడుతూ ఈ గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా చాలా అందంగా చూడడానికి చాలా బాగుంటాయి. జమ్మికుంటలో ఒక పెద్ద రైల్వే స్టేషన్, మన ఢిల్లీ లైన్ ఉంటుందన్నమాట. సో ఒక సాధారణ పల్లెటూర్లు ఎలా ఉంటాయో హైదరాబాద్ నియోజకవర్గంలో ఏ ఊరు వెళ్ళగలో అలాగే ఉంటుంది. అంతకుమించి పెద్దగా హడావిడి ఏది ఉండకుండా ప్రశాంతంగా ఉంటాయి ఇక్కడ పల్లెలు. హైదరాబాద్లో రాజకీయ సిగ్నిఫికెన్స్ గురించి మనం మాట్లాడుకుంటుంటే కనుక ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కేసీఆర్ అటు రైతు బంధు, ఇప్పుడు దళిత బంధు, రెండు కూడా హైదరాబాద్ నుంచే ప్రారంభించారు. అందరికీ తెలుసు దళిత బంధు హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో పెట్టారని ఒక దశలో టీఆర్ఎస్ పార్టీ ఒప్పుకుంది. దళిత బంధే కాదు, టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన రైతు బంధు కూడా హైదరాబాద్ నుంచే మొదలుపెట్టారు. సో ఈ రెండు బంధులు, రైతు బంధు, దళిత బంధు, రెండు కూడా హైదరాబాద్ నుంచే మొదలుపెట్టారు కేసీఆర్. ఇక రాజకీయంగా చూస్తే ఒకప్పుడు కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇది, అంటే ఎమ్మెల్యేగా కాదు ఎంపీగా అనమాట. ఈ హైదరాబాద్ అసెంబ్లీ అనేది కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధి అనేది చాలా ప్రత్యేకమైన చరిత్ర. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర అంతా కూడా కరీంనగర్ పార్లమెంటరీ ఎన్నికల చరిత్రతో కాస్త ముడిపడి ఉంటుంది. చాలామంది గుర్తుండే ఉంటుంది, అప్పట్లో ఒకసారి కాంగ్రెస్ నాయకులు ఎం సత్యనారాయణరావు ఛాలెంజ్కి కేసీఆర్ ప్రతి ఛాలెంజ్ చేసి ఆయన రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికయ్యారు, అదంతా కూడా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరిగింది. దాంట్లో ఆ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనే ఇప్పుడున్న ఈ హైదరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంటుందన్నమాట. సో హైదరాబాద్ అనేది అప్పటి నుంచి కూడా రాజకీయంగా సిగ్నిఫికెంట్. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఒకప్పుడు ఇక్కడ కేసీఆర్ ఎంపీగా చేశారు, అలాగే చెన్నంనేని విద్యాసాగర్ రావు బీజేపీ నాయకులు, ఆయన మహారాష్ట్ర గవర్నర్ కూడా చేశారు, ఆయన ఎంపీగా చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎంపీ బీజేపీ పార్టీయే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఇదే నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నిక అనమాట, దానికి కూడా రాజకీయంగా సిగ్నిఫికెన్స్ వచ్చింది. అదే సందర్భంలో గత ఎన్నికలు, అంటే 2018 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి ఏ బలము లేదు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ తర్వాత ఇండిపెండెంట్, నోటా కంటే కూడా బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చినాయి. అటువంటి బీజేపీ ఈ ఎన్నికల్లో మాత్రం బాగా పుంజుకుంది. ముఖ్యంగా ఈటెల రాజేందర్ రాకతో సీన్ అంతా మారిపోయింది. అసలు ఈటెల రాజేందర్ రాక సీన్ మారడం గురించి చెప్పాల్సి వస్తే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అందరికీ తెలుసు గత ఎన్నికల్లో ఈటెల రాజేందర్ మీద పోటీ చేసిన కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డి పార్టీ మారారు, టీఆర్ఎస్లోకి వెళ్ళారు. అసలు ఇక్కడ హైదరాబాద్ నియోజకవర్గంలో ఎవరైనా పలకరిస్తే ఎవరు ఎక్కడున్నావు ఎలా ఉన్నావు అనే కంటే కూడా ఏ పార్టీలో ఉన్నాను ఫస్ట్ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. కారణం ఏంటంటే అన్ని పార్టీలు మారారు, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, టీఆర్ఎస్ నుంచి, ఈ మూడు పార్టీల మధ్య జరిగిన మార్పులు, ఇటు లెఫ్ట్ సంఘాల నుంచి కూడా ఎంతమంది మారారంటే రాజకీయంగా చురుగ్గా ఉండే వాళ్ళు ఎవరికైనా మీరు ఫోన్ చేస్తే ఎక్కడున్నా ఎలా ఉన్నావు కాదు ఏ పార్టీలో ఉన్నాను ఫస్ట్ అడగాలని ఇక్కడ వాళ్ళు జోక్ చేసుకుంటున్నారంటే అది అతిశయోక్తి కాదు. అన్ని మార్పులు వచ్చినాయి అనమాట. అంటే 2018 అసెంబ్లీ ఎన్నికలకి, 2019 లోక్సభ ఎన్నికల తర్వాత, ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో 2021లో హైదరాబాద్లో రాజకీయ ముఖచిత్రం మొత్తం ఇటు అటు అటు ఇటు అంతా మారిపోయిందని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్పాను. సో మీరు ఇంతకుముందే చెప్పినట్టుగా 2018 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉండేది, ఇండిపెండెంట్ కంటే నోటా కంటే తక్కువ వచ్చినాయి. కానీ 2019లో కొంచెం సీన్ మారింది, బండి సంజయ్ ఇదే నియోజకవర్గం నుంచి లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. అదే సందర్భంలో సంజయ్కి హైదరాబాద్ సెగ్మెంట్లో మాత్రం ఎక్కువ మెజారిటీ రాలేదు, ఆయనకి మిగతా కొన్ని సెగ్మెంట్లు వచ్చినాయి. అంటే ఒక ఎంపీ కింద 7 ఎమ్మెల్యేలు ఉంటాయి కాబట్టి ఆయనకి
మెజారిటీ వచ్చిన నియోజకవర్గాల్లో హుజూరాబాద్ అయితే లేదనమాట. హుజూరాబాద్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి. 2018లో ఆయన మీద ఓడిపోయిన వారే కాకుండా అసలు ఇప్పటి వరకు హుజూరాబాద్లో ఈటల రాజేందర్ మీద ఓడిపోయిన వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్లో చేరారు. ఇది చాలా విచిత్రమైన ఫినామినా అనమాట చెప్పుకోవడానికి. ఈటల రాజేందర్ ఈ నియోజకవర్గం నుంచి దాదాపు 2009లో ఇక్కడికి వచ్చారు ఆయన. అంతకుముందు కమలాపురంలో ఉండేవారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 2004లో కమలాపురం అనే ఒక నియోజకవర్గం ఉండేది. ఆ కమలాపురం నియోజకవర్గం రద్దయిపోయి హుజూరాబాద్లో కలిసిపోయిందనమాట. సో కమలాపురం నుంచి ఈటల రాజేందర్ హుజూరాబాద్కు వచ్చేసారు. అంతకుముందు హుజూరాబాద్కి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఎమ్మెల్యేగా ఉండేవారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. అంటే 2004-2008లో కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇక్కడ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండేవారు. అలాగే ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఒకప్పటి కమలాపురం నియోజకవర్గానికి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహించారు. ఈ రెండు మెర్జ్ అయిపోవడంతో ఈటల రాజేందర్ హుజూరాబాద్కు వచ్చేసారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే 2004 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ స్థానము టీఆర్ఎస్కి కంచుకోవటం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉప ఎన్నికలు రెగ్యులర్ ఎన్నికలు కలుపుకుని 6 సార్లు ఇక్కడ టీఆర్ఎస్ క్యాండిడేట్లు నెగ్గారు. అంత బలంగా ఇక్కడ టీఆర్ఎస్ ఉండేదన్నమాట. అయితే దానికి కాంట్రాస్ట్ విచిత్రం ఏంటంటే ఈ 6 ఎన్నికల్లో టీఆర్ఎస్ చేతులు ఎవరెవరు ఓడిపోయారో వాళ్ళంతా ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారనమాట. మొత్తం ఈ హుజూరాబాద్ ఎన్నికలు ఇంకొక ప్రత్యేకమైన అంశం, అందరూ అబ్జర్వ్ చేసిన అంశం ఏంటంటే సాధారణంగా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలక్షన్లు జరుగుతున్నాయి అనుకోండి, ఒక చిన్న మున్సిపల్ ఎలక్షన్ అయినా, ఒక పంచాయతీ ఎలక్షన్ అయినా, ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా జరుగుతుంటే అక్కడ చాలా కాలనీ వాసులు లేదా ఊర్లో జనాలు రకరకాల సంఘాల వాళ్ళు కొన్ని డిమాండ్లు పెడతారు. మా ఊరికి సమస్య ఉంది, మా ఊరికి సమస్య తీర్చండి, మా ఊర్లో పలానా డిమాండ్ ఉంది, ఒక కాలేజీ కట్టండి, ఒక హాస్పిటల్ కట్టండి, ఒక రోడ్ వేయండి, ఒక డ్రైనేజ్ బాగు చేయండి, మంచినీళ్ళు ఇప్పించండి, ఇంకా ఏదో ఒకటి ఆ ఊరికి ఉన్న ఏదైనా పెద్ద సమస్య ఎంచుకుంటారు. ఈ సమస్య తీర్చినోడికే మా ఓటు అంటారు, లేదా ఈ సమస్య తీర్చాలని బోర్డులు పెడతారు, లేదా ఈ సమస్య తీర్చే వరకు మేము ఓట్లు వేయమంటారు. ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి కదా. అసలు అలాంటిది ఏది ఈ హుజూరాబాద్ ఎన్నికల్లో జరగట్లేదు. అసలు హుజూరాబాద్ ఎన్నికల్లో సమస్యల గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. ఒకటే ఒకటి, టీఆర్ఎస్ వాళ్ళు ఎంతసేపు అభివృద్ధి అన్నారు, వెనుపోటు పొడిచారన్నారు, అటు బీజేపీ వాళ్ళు ఎంతసేపు ఆత్మగౌరవం అన్నారు రాజేందర్, ఇదే నడుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళేమో వీళ్ళిద్దరు దొంగలు మాకే ఓటేయండి అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఈ ముగ్గురు మధ్య ఆరోపణలు రాజకీయమైన చర్చే కానీ హుజూరాబాద్కి సంబంధించిన సమస్యల గురించి కానీ ఏమైనా ఇష్యూస్ గురించి కానీ ఎవరూ మాట్లాడలేదు. సరే ఎవరూ మాట్లాడలేదు కదా, నిజంగా హుజూరాబాద్లో సమస్యలు లేవా ఏంటని మనం బీబీసీ తరఫున కొంతమంది స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేశాం. చాలా విచిత్రంగా వాళ్ళు చెప్పింది ఏమంటే ఈ 7 నెలల్లో జరిగిందంతా 6 నెలల్లో మా ఊర్లో జరిగిపోయిందని చెప్తున్నారు. ఈ 6 నెలల్లో హుజూరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా ఖర్చు పెట్టింది. ముఖ్యంగా రోడ్లు డ్రైనేజీలకు సంబంధించి ఎటు చూసినా కానీ సిమెంట్ సీసీ రోడ్లు బాగా వేశారు, డ్రైనేజీలు జరిగినాయి, కొన్ని 100 కోట్ల రూపాయల వర్క్స్ ఈ 6 నెలలు అంటే ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచి ఈ మధ్యకాలంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రకరకాల అభివృద్ధి కార్యక్రమాల మీద. సో దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూహంతో ఎలా చూశారు, ఎలా అర్థం చేసుకున్నారు, ఎలా కామెంట్ చేస్తారు అనేది రాజకీయం. మొత్తం మీద హుజూరాబాద్ వాసులకైతే రోడ్లకు సంబంధించి డ్రైనేజ్ లాంటి వర్క్స్కి సంబంధించి మాత్రం మ్యాక్సిమం అంటే 100% కాకపోయినా కానీ మ్యాక్సిమం ఎక్కడ లోటు లేకుండా 6 నెలల్లో పనులన్నీ జరిగిపోయినాయి అనమాట. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎక్కడ లేనంత సుదీర్ఘమైన ఎన్నికల ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పుడు ఉప ఎన్నిక వస్తుంది అనివార్యమని అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయన దీవెనయాత్ర పేరుతో ఒక పాదయాత్ర చేశారు, ఇంకా అప్పటి నుంచి రాజకీయ హిట్ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఆ తర్వాత టీఆర్ఎస్ నాయకులు వచ్చారు, వాళ్ళు వర్క్ చేయడం మొదలుపెట్టారు. లేట్గా అయినా కొంత కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళు వర్క్ చేయడం మొదలుపెట్టారు. ఒక 6 నెలల నుంచి హుజూరాబాద్ రోజు ట్రెండింగ్లో ఉంటుంది, రోజు రాజకీయ చర్చ జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో బయట వాళ్ళు రకరకాల పార్టీల వాళ్ళు ఇక్కడికి వచ్చి సర్వేలు చేసేవారు, రిపోర్టులు చేసేవారు, పోలీసులు అలాగే రాజకీయ నాయకులు ప్రచారం చేసేవాళ్ళు. అసలు హుజూరాబాద్లో సందడి సందడి, పండగ పండగ, రచ్చ రచ్చ ఇదే నడుస్తుందన్నమాట. ఈ టాపిక్ గురించి అసలు హుజూరాబాద్లో ఏం జరుగుతుంది, అలాగే అంతేకాదు హుజూరాబాద్లో అద్దెల రేట్లు పెరిగినాయని టాపిక్ వచ్చింది, వ్యాపారాలు బాగుపడ్డాయి, బయట నుంచి వచ్చే వాళ్ళ ద్వారా వాళ్ళు ఈ వస్తువులు కొని చిన్న చిన్న వ్యాపారాలు బాగుపడ్డారన్నారు. సో ఇంతకీ ఈ 6 నెలల నుంచి కంటిన్యూగా ఎలక్షన్ జరగడాన్ని హుజూరాబాద్ వాసులు ఎలా అడుగు చూస్తున్నారు అనేది మేము కొంతమందిని అడిగే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు ఇందాం. 100% ఇండియన్లే హైయెస్ట్ పేమెంట్ టు ఎలక్షన్స్. పేమెంట్ అంటే మళ్ళా విచ్చబిలిటీ మందు లిక్కరు ఇట్లా వరదలు అవి వార్తున్నాయి. ఏం పబ్లిక్, కొత్త కొత్త వెహికల్స్, కొత్త కొత్త ఎప్పుడు మేము చూడని వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఒక వెహికల్ ఒక అతను పట్టుకొచ్చిండు దాదాపు 1 కోటి రూపాయలు ఉంటుందట కారు. దాన్ని చూసేటానికి ఫుల్ పబ్లిక్ దాని సెల్ఫీ కొట్టుకుంటారు ఆ ఫోటో కార్ కార్ది. ఇక ఎవరు గెలిచినా కొత్త ఎమ్మెల్యే అని కాదు, కానీ పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ అయిన వర్కులు సుతా జరిగినాయి. ఇప్పటి వరకు ఇలాంటి ఎలక్షన్ నా జీవితంలో నాకున్న 48 ఇయర్స్ ఏజ్లో ఇలాంటి ఎలక్షన్స్ నేను ఎప్పుడు చూడలేదు. మేలు జరిగింది అంటే మరి 7 నెలల్లో ఆ నిధులు అప్పుడే కేటాయిస్తే ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చెంది కదా. ఇప్పుడే ఈ 6 నెలల్లో కేటాయించవలసిన అవసరం లేదు కదా. ట్రంప్ కూడా ఖర్చు పెట్టాను, ఖర్చు ఇక్కడ పెడుతుంది. ఇన్ని సుమారు 60 ఏళ్ళ వాటి కాంగ్రెస్ ఉన్నాయి, ఏది ఉన్నా కానీ చేయని పనులు ఈసారి మొత్తం అయిపోయినాయి. హుజూరాబాద్లో ఈ రాజకీయ వేడి సందడి ఈటలతో సంబంధం లేకుండా గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ దీనికి ఎలక్షన్ ఆఫీసర్ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సంబంధించి కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. 306 పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫాలోయింగ్ సోషల్ డిస్టెన్స్ నామ్స్ అండ్ ఆల్ ద నామ్స్ ఆఫ్ కోవిడ్ నామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి పోలింగ్ బూత్లో వీ హ్యావ్ ఎ హెల్త్ టీమ్ ఉంటారు. 7 AM to 7 PM వరకు పోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు 72 అవర్స్ సైలెంట్ పీరియడ్ కూడా జరిగింది.
జనరలీ 48 అవర్స్ సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. కోవిడ్ నామ్స్ కోసం ప్రత్యేకంగా 72 అవర్స్ కూడా సైలెన్స్ పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది. డిప్లాయ్మెంట్ ఆఫ్ సిపిఎఫ్, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్, లోకల్ పోలీస్ ఫోర్స్ అన్ని ఏర్పాటు సిద్ధంగా ఉన్నాం. సర్వీస్ ఓటర్స్కు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్బుల్ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా 80+ ఉన్నారు, పీడబ్ల్యూడీ ఉన్నారు, లేదా ఇప్పుడు అప్పుడు కోవిడ్ పాజిటివ్ పర్సన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా ఇంటి ముందు వెళ్ళి పోస్టల్ బ్యాలెట్ చేయడానికి అవకాశం ఇచ్చాం. దట్ ఈస్ ఆల్రెడీ ఓవర్, అరౌండ్ 782 మెంబర్స్ అవకాశం ఆప్షన్ తీసుకున్నారు. ఫర్ ద ఓటర్ విల్ గివ్ డిస్పోజబుల్ గ్లోవ్స్ ఆన్ వన్ హ్యాండ్. మొత్తానికి 6 నెలల నుంచి ఆంధ్రా తెలంగాణలో ప్రతి ఒక్కరి నోట్లో నారిన హుజూరాబాద్ టాపిక్ ఇంకో 6 రోజుల్లో ఖతమైపోతుంది. ఎలక్షన్ రిజల్ట్ అటో ఇటో తేలిపోతుంది. టీఆర్ఎస్ఓ, కాంగ్రెస్సో, బీజేపీయో ఎవరో ఒక పార్టీ నాయకుడు నెగ్గబోతున్నాడు. కానీ హుజూరాబాద్ ప్రజలు మాత్రం ఈ ఎలక్షన్ని వాళ్ళు లైఫ్ టైం మర్చిపోలేరంటంలో అతిశయోక్తి లేదు.